ఈడుకొండలవాడి హుండీ ఆదాయం ఏటికేడు పెరిగిపోతోంది. కోవిడ్ తర్వాత ప్రతిరోజు శ్రీవారి హుండీ కానుకలు కోట్లల్లో వస్తున్నాయి. పెరిగిన భక్తుల రద్దీ వల్ల స్వామివారికి హుండీ కానుకలు పెరుగుతున్నాయి. ప్రస్తుత జులై నెలలోనే శ్రీవారి హుండీ ఆదాయం 130 కోట్లకు పైనే ఉంది. అంటే భక్తజనం సమర్పిస్తున్న కానుకల మహిమే అని చెప్పవచ్చు. ఏటా టీటీడీ వార్షిక బడ్జెట్ 3000 కోట్లుగా అధికారులు లెక్కలు కట్టారు. ఈ లెక్కన హుండీ ద్వారానే స్వామివారి వార్షిక ఆదాయం 1500 కోట్లు దాటుతుందని అంచనా. కాగా కోవిడ్ సమయంలో భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కలగలేదు. అందువల్ల అప్పట్లో మొక్కులు మొక్కిన భక్తులు ప్రస్తుతం వాటిని సమర్పించుకుంటున్నారని, అందువల్లే హుండీ ఆదాయం పెరిగిందని మరికొందరి వాదన. ఏదేమైనప్పటికీ స్వామివారి ఆదాయం పెరగడం టీటీడీ మరిన్ని కొత్త కార్యక్రమాల రూపకల్పనకు దోహదపడుతుందని పలువురు అంటున్నారు.